తిరుపతిలో జరుగుతున్న డ్యూటీ మీట్ మీరు రాయల్గా ఉండడం ఇష్టమా, రాయల్గా ఉండడం ఇష్టమా? రాయల్టీకి ఇస్తారు, రాయల్టీ రాయల్టీకి ఇస్తారు. పోలీసులో లాయల్గానే ఉండాలి సార్, డిసిప్లిన్ ఫోర్స్ కాబట్టి. మీ సర్వీస్లో ఈ ఆఫీసర్ దగ్గర బాగా వర్క్ నేర్చుకున్నాను అనగటం కానీ ఈ ఆఫీసర్ దగ్గర పని చేయకూడదు. మా సిఐ మా డీఎస్పీ సతాయిస్తాడు. చిన్నప్పటి నుంచి నాన్నగారు కష్టం నష్టం లాభం అన్నీ చూసుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే 24/7 కుటుంబాల దూరంగా ఉన్న డిపార్ట్మెంట్. ఒక పండగ ఉండదు, ఒక ఫంక్షన్ ఉండదు, ఏముండదు, హాస్పిటల్ కానీ ఏమి ఉండదు. మీరు ఎందుకు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు? పబ్లిక్కి దగ్గరగా ఉండి మనం చేసే సర్వీస్ ఏదో ఒకటి నేను ఎంచుకోవాలి అని అనుకున్నాను. సో దాంట్లో ఏ కష్టాలు ఉంటాయి నేను ఇంట్లో చూశాను, బట్ స్టిల్ నాకు అలాగే అనిపించింది, నాకు అదే నచ్చింది. ఐపీఎస్ ఐఏఎస్ టార్గెట్ అన్నప్పుడు మీరేమన్నారు, పోలీస్ వద్దామన్నారా? అంటే లేడీ ఆఫీసర్స్గా పోలీసులో ఉంటే చాలామంది లేడీస్కి హెల్ప్ఫుల్గా ఉంటాము. ఈ రోజుల్లో అదే కావాలి, నాకు కూడా అది ఇష్టము. ఇప్పుడు ఇమ్మీడియట్గా జరగాలంటే పోలీస్ చేతిలోనే ఉంటుంది, చాలామందికి సహాయపడగలుగుతాము కాబట్టి నాకు ఇదే ఇష్టంగా ఉందండి. నేను ఆప్షన్ పెడతానని, ఈవెన్ ఈవెన్ అదర్ ఆప్షన్స్ ఉంటే కూడా, సీటు ఆప్షన్స్ అవి ఉంటే కూడా అవి తీసుకోకుండా ఫస్ట్ ఆప్షన్ దీన్నే పెట్టించాను. నీ క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడ్డావు, ఎన్ని గంటలు కష్టపడ్డావు? బీటెక్ ఎంబీఏ చేశాను, ఎంబీఏ అయిన తర్వాత కోచింగ్కి వెళ్ళాను, 1 ఇయర్ కోచింగ్ అయింది. తర్వాత ఒక 3 అటెంప్ట్స్ ఇచ్చాను, 3 అటెంప్ట్స్ నేను క్లియర్ చేయలేదు. 4th అటెంప్ట్ ఇచ్చి రిటర్న్ వచ్చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంట్లో కూడా చెప్పాను ఇది నా ఫైనల్ అటెంప్ట్, ఇక్కడ రాకపోతే నేను ఇంకా జాబ్ చేయను, అసలు ఇంకా పుస్తకమే ముట్టుకోను, ఎందుకంటే నాకు ఇదే చేయాలని ఉంది. ఇంకా నేను వేరేది ఏం చేసినా నేను నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. రాస్తున్నప్పుడు మీరు రోజుకి ఎన్ని గంటలు కష్టపడతారు? 7-8 అవర్స్, అది కూడా ఎగ్జామ్ దగ్గరగా ఉన్నప్పుడు, లేకపోతే 6 అవర్స్. ఫస్ట్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? ఆ ట్రైనింగ్ ఉన్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయి, ఫిజికల్ ట్రైనింగ్ ఎందుకు వచ్చారా బాబు అని అనిపించింది. అనిపిస్తుంది, నేను 73 కేజెస్ నుంచి 59 కేజెస్ అయిపోయాను అన్నమాట. పాసింగ్ కూడా పెరేడ్లో కూతురుకి చూడగానే మీకు ఏమనిపించిందండి యూనిఫామ్? అది ఆనందాన్ని చెప్పడానికి లేదు. 25 మందిలో పెరేడ్ కమాండర్, పెరేడ్ అంతా ఏమే అనిపించింది, చాలా అనిపించిందా? ఇంట్లో ఆడుకున్న నా కూతురు ఈ ఒక గ్రూప్ ఒక పెరేడ్ కమాండర్ అయింది, యూనిఫామ్ వేసిందని. అప్పుడు ఏమనిపించింది అంటే ఒకవేళ సీటు ఆప్షన్ పెట్టుకోమన్నాను కదా, సీటు ఆప్షన్ పెట్టుకుంటే ఇలాంటి చూసి ఉండలేదు మనం, మీకు అదృష్టం ఉంటుంది. మీ పాపని ఇంత చక్కగా పెంచినందుకు మీకు ఒక గిఫ్ట్ అయిపోయింది కదా. కరెక్ట్ సార్. మీ నాన్నగారు మీకు ఏం చెప్పారు కరప్షన్ గురించి? మనము తీసుకోవాలనుకుంటే అది వేరే సంగతి, వద్దు అంటే మనల్ని ఎవరు ఆపుతారు? 26 సంవత్సరాల అనుభవం మీ కూతురికి ఏ విధంగా చెప్తారు, ఒక టిప్ చెప్పు. నేను చెప్పేది ఏంటంటే పాపకి, ఇప్పుడున్న జనరేషన్కి పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? ఇంట్రెస్ట్ ఉంటే అండి, ఖచ్చితంగా ఈ జాబ్ ఎంజాయ్ చేస్తాను. వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. తిరుపతిలో జరుగుతున్న డ్యూటీ మీట్లో ఓ అరుదైన ఘటన జరిగింది. ఓ తండ్రి కూతుర్లు స్పెషల్ అట్రాక్షన్గా మారారు, ఇద్దరూ పోలీసులే. కానీ తండ్రి కూతురికి సెల్యూట్ చేయడంతో మొత్తం మీడియా అంతా అక్కడ ఫోకస్ అయింది. మీడియా కాకుండా ఆ ఫంక్షన్కి వచ్చిన జనాలు కూడా, పోలీస్ కుటుంబాలు కూడా ఆ ఘటన చూశారు. తండ్రి కూతురు సెల్యూట్ చేయడం ఏంటా అని అనుకున్నారు. కానీ కూతురు ఇంట్లో గారాలు పట్టి అవ్వచ్చు, అతని గుండెల మీద ఆడుకోవచ్చు, కానీ గ్రౌండ్లోకి వచ్చేసరికి అతనికి ఆమె బాస్. ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అయితే కూతురు ఏసీపీ. వాళ్ళిద్దరే ఈరోజు మన గెస్ట్లు. పేరు శ్యామ్ సుందర్ గారు, ప్రశాంతి గారు. శ్యామ్ సుందర్ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కమ్యూనికేషన్ తిరుపతిలో ఉంటే, ప్రశాంతి గారు ఏసీపీ గుంటూరు అర్బన్లో పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరూ పోలీస్ కుటుంబమే. కానీ ఒక పోలీస్ అయి ఉండి తన కూతురికి కూడా పోలీస్ చేయాలనే కోరిక ఎందుకు వచ్చింది? పోలీసులో కష్టాలు నష్టాలు ఉంటాయి, కానీ ఆ కష్టాలు నష్టాలు ఎదుర్కొన్న చాలామంది మేము పడ్డ కష్టాలు చాలు, మా పిల్లలు పడకూడదు అని భావిస్తున్న ఈ కాలంలో శ్యామ్ సుందర్ గారు తన కూతుర్ని ఎందుకు పోలీస్ చేయాలనుకున్నారు? కూతురు కూడా తండ్రికి సహకరిస్తూ పోలీస్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే తండ్రి పడ్డ కష్టాలు, 24 గంటలు డ్యూటీ ఉంటుంది కాబట్టి, ఆ చిన్నప్పటి నుంచి చూసిన ఆ కష్టాలని తన కూడా ఎదుర్కోవడానికి, తన కూడా వెళ్ళడానికి సిద్ధం ఎందుకు పడ్డారు అనే విషయాల్ని వాళ్ళిద్దరినంటే తెలుసుకుందాం. శ్యామ్ సుందర్ గారు నమస్తే అండి. ప్రశాంత్ గారు నమస్తే. నమస్కారం సార్. నేను చూసిన చాలామంది ఫ్యామిలీస్లో అండి పోలీస్ ఆఫీసర్స్ తమ పిల్లలకి ఆ ట్రాక్లో తేడానికి ఇష్టపడారండి.
నేను చెప్పాను కదా. ఎందుకంటే వాళ్ళ పడ్డాలు చాలా, ఎందుకంటే సుపీరియర్స్తో కష్టాలు ఉంటాయి, కింద పబ్లిక్తో ఉంటాయి, రకరకాల ఎలిగేషన్స్ వస్తుంటాయి, చెయ్యకపోయినా బాధలు పడాల్సి వస్తుంది. మా పిల్లలు మీ పడ్డ కష్టాలు పడకూడదు అనుకునే కాలంలో మీరు మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు కూడా మీ నాన్నగారు ప్రతి కష్టం చూసుంటారు చిన్నప్పటి నుండి. ఆఫీసులు ఎలా మాట్లాడుతుంటారు, సబార్డినేట్స్ ఎలాగుంటారు, సుపీరియర్స్ ఎలాగుంటారు, ఇన్ని రకాల ఈ ఫ్రేమ్స్లో మీరు ఆ ట్రాక్ని ఎంచుకోవడానికి ఒక కారణం ఫస్ట్ మీరు చెప్పండి. ఎందుకంటే డిపార్ట్మెంట్లో సీనియర్ మీరు. నేను 1995లో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో కర్నూలు జోన్ 4లో సివిల్ ఎస్ఐకి సెలెక్ట్ అయ్యాను. అక్కడి నుంచి దగ్గర ఇప్పుడు 26 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ అయింది. డిపార్ట్మెంట్లో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి, ఎన్నో టెన్షన్స్, రకరకాల కేసెస్ చూస్తుంటాం, ఇబ్బంది పడతాం. 24 అవర్స్ డ్యూటీస్ ఉంటాయి, ఎమర్జెన్సీ సర్వీస్ కాబట్టి. ఇంత కష్టపడ్డా కూడా, ఇంత శ్రమపడ్డా, వేరే డిపార్ట్మెంట్లోలాగా ఏ బ్యాంక్స్ టీచర్స్ టైమింగ్స్ కాకుండా మాకు రౌండ్ ది క్లాక్ ఉంటాయి కాబట్టి, టెన్షన్తో కూడిన జాబు ఉంటుంది కాబట్టి, అయినా కూడా అంత కష్టపడ్డా కూడా ఒక తల్లి 9 నెలలు కష్టపడి బిడ్డని కని బిడ్డని చూస్తాను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ కష్టం అంతా మర్చిపోతుందో, ఇంత కష్టంలో కూడా ఒక పేదవాడికి వెంటనే సహాయం చేశాము అనేటువంటి తృప్తి ఈ కష్టమంతా పక్కెళ్ళిపోతుంది చాలాసార్లు. ఆ ఇంటికి వచ్చి ఒక పేదవాడికో కష్టంలో ఉన్నవాడికో నిజంగా ఒక అన్యాయం జరిగిన వాడికి ఈరోజు న్యాయం చేశాము, మన ద్వారా ఇది జరిగింది అనే తృప్తి ఆ కష్టాన్ని మాకు మర్పిచ్చేస్తుంది అన్నమాట. అలాగా సాటిస్ఫైడ్గా ఉంటుంది. సార్, మీరు డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత 26 సంవత్సరాల సర్వీస్లో మీరు చెప్తున్నారు పేదవాడ మీరు పడ్డ కష్టం అంతా పేదవాడు వచ్చి మీకు చాలా నవ్వుతూ కనబడితే ఆ కష్టాన్ని మర్చిపోతామని, ఆ విధంగా గుర్తుండిపోయిన సంఘటనలు ఏమున్నాయని? గుర్తుండిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి సార్. ఈ 26 సంవత్సరాల్లో పేదవాడు వచ్చి ఏడ్చినప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు చాలాసార్లు వాళ్ళ బాధ చెప్తారు, వాళ్ళ పేద పరిస్థితి కూడా చెప్తారు. ఒక సంఘటన అయితే నేను బిగినింగ్లో ఉన్నప్పుడు మదనపల్లి ఏరియాలో ఒక అతను వచ్చి, మామూలుగా పేదవాడని చెప్తారు కానీ ఎవరైనా వచ్చినప్పుడు పేదవాడిని సార్ సహాయం చేయని, మిక్కిలి పేదవాడిని సార్ అన్నాడు. అది అంటే ఎంత లోపల, ఎంత లోపల నుంచి వస్తుంది, అది తోసుకొని వస్తుంది తెలియకుండానే. అలాంటి మాటలు, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి ఆదరించి, ముందు ఆదరించడం సార్, వాళ్ళకి రిసెప్షన్ చాలా ఇంపార్టెంట్, కొంత ఓపిక, కొంత సహనము, కొంత మానవత్వము ఇవి ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆ టైంలో జస్టిస్ చేసేది మళ్ళీ వాళ్ళు తర్వాత చూస్తారు. ఒకవేళ వాళ్ళకి ఆ విషయంలో వాళ్ళ తప్ప న్యాయం జరగకపోయినా కూడా మన హాస్పిటాలిటీ ముందు. అందుకే సార్ మా పెద్దలు కానీ, మా చట్టాల్లో కానీ, రూల్స్లో కానీ పోలీస్ స్టేషన్ ఈజ్ గుడ్ మిషనరీ హాస్పిటల్ అని చెప్పి ఒక టైటిల్ ఉంది మాకు. ఆ పోలీస్ స్టేషన్లో అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం, వానికి ఆదరించడం అనేది ఇంపార్టెంట్. తర్వాత వాడు చెప్పినంత వినడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ సార్. చాలా ఎత్తుకొని వస్తాడు బాధలో, చెప్పేస్తే చాలా సాటిస్ఫై అయిపోతాడు. చెప్పేశాను, నా హృదయం మీద కక్కేశానని. చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది ఏం చేస్తారంటే, ఏదో ఒకటి రెండు మాటలు వినేసి ఇంక చాలే పోవాలి కానీ ఎంత చెప్పి చెప్తాను, అది ఏం చేస్తామో తెలియదు కానీ వాడిది వాటిలో ఉన్నది కక్కేసాడంటే హాఫ్ ఫ్రీ అయిపోతాడు ఫస్ట్. దెన్ మళ్ళీ ఇష్యూకి వస్తాం సార్. అలాగా ఆ చేసేటప్పుడు కేసెస్, నేను బక్రాపేటలో చేసేటప్పుడు సార్, యాజ్ ఎస్ఐ, ఒక మిలిటరీ మ్యాన్, ఒక అతను కళ్యాణం చెప్పారు సార్, అదే మిక్కిలి పేదవాడు అనేది. ఆ కేసు గురించి, ఆ కేసు సైట్ సార్, సైట్ వేరే వాడు ఆక్యుపై చేసేస్తున్నాడు. ఆక్యుపై చేసేసినప్పుడు పాప అతనికి వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడు, పొలిటికల్గా సపోర్ట్ ఉంది, ఇతనికి ఏం లేదు ఫైనాన్షియల్గా, పొలిటికల్గా ఏం లేదు, న్యాయస్థుడు నిజాయితీగా ఉండేవాడు, ఒక జోలికి పోటు. అతనికి దగ్గరుండి నిలబడి MRO తీసుకెళ్ళి, VRO పెట్టి మొత్తం అందరిని ఇన్వాల్వ్ చేసి న్యాయం చేశాం సార్ అతనికి. అట్లా ఈ బాగ్రాపేటలో ఉన్నప్పుడు ఒక కేసు సార్, ఒక మిలిటరీ అతను అతనికి అమ్మాయిని ఇవ్వలేదని పెళ్లి జరిగి తాళి కట్టేసిన తర్వాత ఆ కళ్యాణ మండపంలో ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయాలని పెట్రోల్ బాటిల్ తీసుకెళ్ళి ఆ పెట్రోలు అతను పైన పోసుకొని మంటలు తగిల అతని అగ్గి పెట్టుకొని పరిగెత్తుకుంటూ పోయి అమ్మాయిని పట్టుకోవడానికి ట్రై చేశాడు మండపంలో అందరి సమక్షంలో. అది పెద్ద ఇష్యూ అయిపోయింది సార్. మిలిటరీ వాళ్ళంతా నాకు ఫోన్లు చేయడం, మా వాడిని మంటర చేశారంట,
అట్ట చేశారంట, బాగా ఎవరు తగలబెట్టేశారంట, పెళ్ళికి ఇన్వైట్ చేసి అది ఇది, అది చాలా టెన్షన్ అయిపోయింది సార్. ఎస్పీ గారు ఫైల్ తెమ్మన్నారు, మిలిటరీ వాళ్ళ ఆఫీసర్లు రోజు తిరగడం మా దగ్గరికి, న్యాయం చేయండి, మిలిటరీ ప్రజల కోసం సహకరించే మనిషికి మీరు సహాయం చేయడం లేదంటారు వాళ్ళు. నేను చెప్పాను సార్, 50 మెంబర్స్ని ఎగ్జామ్ చేశాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. రకరకాల క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, మంగళోళ్ళు ఒక క్యాస్ట్, వంట వాళ్ళు ఒక క్యాస్ట్, వంట డెకరేషన్ వాళ్ళు ఒక క్యాస్ట్, వాళ్ళ బంధువులు కాదు, అదర్స్ ఉన్నారు, అందరూ చేశాం. బట్ ఫ్యాక్ట్ తెలుసుకోండి, స్టేట్మెంట్స్ రాస్తే మీరు ఇన్వెస్టిగేట్, మీరు ఎన్క్వైరీ చేసుకోండి. ఉన్న పరిస్థితి ఇది, అతనే వచ్చి డిస్టర్బ్ చేయడానికి చేసి అతను మళ్ళీ చనిపోయాడు సార్. ఒక 4-5 డేస్ తర్వాత అంటే డీడీ చేశారు, అట్లా డీడీ కూడా రికార్డ్ అయ్యింది. డీడీలు ఏం చెప్పాడంటే, డీడీలో వాళ్ళు మామ ఇంకో మామ మేనమామ తగలబెట్టారని చెప్పాడు. చనిపోతూ కూడా సహజంగా మాకు ఎవిడెన్స్ యాక్ట్లో అది ఉంది సార్, చనిపోయేటప్పుడు నిజం పెదాల మీద నాట్యం ఆడుతుందంట. పెద్దోళ్ళు అప్పుడు మనుషుల్ని బట్టి అప్పుడు పరిస్థితులు బట్టి పెట్టారు సార్ అని, బట్ ఇప్పుడు అవి కొంచెం మారిపోతున్నాయి. అప్పుడు ఆడటం లేదు సార్. ఇప్పుడు కాలంలో అనుకోండి సీసీ కెమెరాలు ఉంటాయి, ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు లేవు సార్. ఇప్పుడు సీసీ కెమెరాలు లేవు, ఎవరు చూశారు? అప్పుడు వీడియోగ్రాఫర్ కూడా వీడియో చేస్తూ ఆ లాస్ట్ పిక్చర్ ఆపేసి మదనపల్లి ప్రోగ్రామ్ ఉందని అతను క్లోజ్ చేశాడు, అది కూడా లేదు. అందరు ఉన్నారు కదా, మొత్తం యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు, అందరి సమక్షంలో జరిగింది అది. కళ్యాణ మండపంలో పెళ్లి అయిపోయి అరుంధతి నక్షత్రం చూపించి లోపలికి తీసుకెళ్తున్నారు అంతే మేళగాళ్ళు, అందరు ఉన్నారు అక్కడ, అందరి సమక్షంలో జరిగింది. అట్లాంటి కొన్ని ఫైటింగ్ కేసెస్ సార్, నన్ను భయపెట్టారు. ఆ కేసులో మీరు మరి అది 174 అని మీరు ఎలా డిసైడ్ చేశారు? ఆత్మహత్య చేసుకున్నాడు కదా. ఎవిడెన్స్ సార్, మొత్తం డైరెక్ట్ ఐ విట్నెస్లు ఉన్నారు కదా అక్కడే. అంటే వాళ్ళు దేర్ ఇస్ ఐ విట్నెస్, ఇక్కడ ఒక చిన్న క్లారిటీ కావాలండి. ఐ విట్నెస్లేమో ఆయనకాయనే పోసుకున్నాడు చెప్తున్నారు, కానీ డిసీజుడ్ డీడీలో ఎస్ డిసీజ్ ఒక్కడే చెప్తారు. అట్లా కోర్టులో డీడీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. డీడీ ఇంపార్టెంట్ కానీ బట్ ఐ విట్నెసెస్ ఉన్నప్పుడు కాదు. ఇప్పుడు అతను ఒక్కడే చేసుకున్నప్పుడు అది ఏమవుతుందంటే, నేను లోపల హట్ అయ్యాను, నన్ను హట్ చేశారు, ఏవి ఎవిడెన్స్ లేదు, అతను ఒక్కడే ఇస్తాడు. సర్కమ్స్టెన్సెస్ కూడా చూసుకుంటాం, సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్స్ కూడా ఇంపార్టెంట్. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి నాడు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు పెట్రోల్ బాటిల్ ఎందుకు తీసుకుపోతారు, ఇతనికి పిల్లని ఇవ్వడదు అన్నప్పుడు ఇతన్ని ఎందుకు ఇన్వైట్ చేస్తారు, ఆ పెళ్లికి వచ్చినోడు మొదటి నుంచి ఎక్కడికి పోయాడు, లాస్ట్లో అరుంధతి నక్షత్రం చూసేటప్పుడు ప్రత్యక్షం అవుతాడు, ఇవన్నీ కూడా ఇవే ఉన్నాయి సార్. ఓకే, ఆ కేసు అలా బ్రేక్ త్రూ వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, దాన్ని ఇంకోటి బుచ్చినాయుడు కండెక్ట్ చేసేటప్పుడు ఒక మర్డర్ కేసు సార్, నేను పోకముందు 1 ఇయర్ బ్యాక్ జరిగింది. అప్పుడు డిటెక్ట్ కాలేదు ఒక అతన్ని, అప్పుడు అవంతి లెదర్స్ అని అక్కడ వరదాయపాలెం దగ్గర ఉండింది సార్, ప్లాస్టిక్ డమ్ములు కొనడానికని కడప నుంచి ఇద్దరు పోయారు, ఒక యంగ్ బాయ్, ఇంకొక అతను పెద్ద ఆయన, బిజినెస్ ఇద్దరు ఒకే బిజినెస్. బిజినెస్లో కాంపిటీషన్ వచ్చి ఈ పెద్ద ఆయన ప్లాన్ చేశాడు, అక్కడ దొరుకుతాయి రారని చెన్నైకి పోయి అక్కడ దొరకపోతే ఇక్కడ తీసుకెళ్ళాడు. నైట్ బస్సు దిగి నడిచిపోవాలి అవంతి దగ్గరికి, పోతూ నాకు నిద్ర వస్తున్నారని పనుకున్నాడు పెద్ద ఆయన కావాల్సుకని ప్లాన్ చేసి. దెన్ పక్కన పిల్లవాడు కూడా వీడు పనుకున్నాడు, పాపం పనుకున్న తర్వాత వీడు బాగా నిద్రపోయిన తర్వాత పెద్ద రాయి తీసి తలకాయ వాళ్ళకి వెళ్ళిపోయాడు సార్. డైరెక్ట్ మర్డర్, డిటెక్ట్ కాలేదు, ఎవరు చేసింది తెలియలేదు. ఈ పెద్ద ఆయన తెల్లారికి ఇంటికాడ ఉన్నాడు, వాళ్ళు ఎత్తుకుంటారు ఎక్కడ చచ్చిపోయాడు. మళ్ళీ బాడీ డిటెక్ట్ అవడమే కొంచెం కష్టమైంది. వాడు ఏదో సిమెంట్ ప్యాక్లో పనిచేస్తాడు, ఆ వాచ్ ఉంది, ఆ వాచ్ని బట్టి మన వాళ్ళు ఐడెంటిఫై చేశారు. బట్ ఆ అక్యూజ్డ్ దొరకలేదు. బాడీ నోన్ అయింది కాబట్టి, బాడీ నోన్ దాని ఎవరు పోయి ఉంటారు, ఎవరితో పోయారని ఎన్క్వైరీ చేస్తే అతన్ని 1-2 సార్లు తీసుకొచ్చి చూశారు కానీ కాలేదు సార్. ఇంక వేరే సోర్సెస్ లేవని మళ్ళీ నేను 1 అయిన తర్వాత ఆ స్టేషన్లో జాయిన్ అయ్యాను. మళ్ళీ అతను పికప్ చేసుకొచ్చి కొంచెం డీటెయిల్డ్గా ఇంటరాగేట్ చేసాం సార్. డీటెయిల్ ఇంటరాక్షన్ అంటే మీ పాపకు చెప్పండి, నేర్పించాలి సార్. అంటే మీ కాలంలో డీటెయిల్ ఇంటరాక్షన్ అనేది జరుగుండొచ్చు, ఇప్పుడున్న కాలంలో జరగదు. అవును సార్, ఇప్పుడు అంత సైంటిఫిక్ టెక్నాలజీ కాబట్టి సైంటిఫిక్గా పోవాలి సార్, ఆ మెథడ్ ఇక్కడ యూజ్ చేయడం. అవును సార, సైంటిఫిక్గా పోవాలి. చేస్తే బ్రేక్ అని చెప్పాడు సార్, అది ఇది పరిస్థితి, బిజినెస్ కాంపిటీషన్, వాడిని షాప్కి ఎక్కువ పోతూ ఉన్నాయి బిజినెస్, అందువల్ల నేను ముందే ప్లాన్ చేసి పోతాం పారా తెచ్చుకుందామని తీసుకెళ్ళి చేశాను. బ్రేక్ అయింది అప్పట్లో ఆ కేసు. కేసులతో పాటు మీరు ఎస్ఐగా తర్వాత సిఐగా వస్తున్నప్పుడు మీ ఆఫీస్ కొంతమంది సుపీరియర్స్ ఆఫీస్ తర్వాత మీతో ఎలా బిహేవ్ చేస్తారు? అది ఒక కొంతమంది బాగా రిసీవ్ చేసుకుంటారు, సబార్డినెట్స్కి ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది అప్పర్ హ్యాండ్ అవ్వాలని కొంచెం కించపరుస్తుంటారు. అటువంటి ఘటనలు మీకు జరిగాయి? ఘటనలు అంటే అట్లా, నేనేంటంటే నేను ఆఫీసర్కి చాలా ఒబిడియంట్గా ఉంటాను సార్. ఓకే, ఆఫీసరు జనరల్గా మంచి వాళ్ళు వస్తారు సార్, కొంతమంది కొన్నిసార్లు కొంచెం ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు సార్ కొన్ని కొన్ని విషయాల్లో.
ఇంక సర్దుకొని పోవడమేది సార్, మన పరిస్థితిని బట్టి ఒకటి రెండు సార్లు చూస్తారు వాళ్ళు. మనం కూడా అదే టైప్లో ఆరోగెన్సీగా మాట్లాడడం చేయడం చేస్తే కొంచెం వెంటబడతారు సార్ పని చేయించడంలో. లేదన్నప్పుడు వాడు ఇంట్లో పాపం చెప్పింది చేసి. అంటే మీరు రాయల్టీగా ఉండి ఇష్టమా రాయల్గా ఉండి ఇష్టమా? లాయల్టీకి ఇస్తారు ప్రయారిటీ, రాయల్టీకి ఇస్తారు? పోలీసులో లాయల్గానే ఉండాలి సార్, కొంచెం డిసిప్లిన్ ఫోర్స్ కాబట్టి. సరే, నేను మీ సర్వీస్లో ఈ ఆఫీసర్ దగ్గర బాగా వర్క్ నేర్చుకున్నాను అన్న ఘటన కానీ, ఈ ఆఫీసర్ దగ్గర పని చేయకూడదు అన్న విషయం పేర్లు చెప్పకుండా చెప్పగలరా? పేర్లు చెప్పకుండా ఆఫీసర్స్ అయితే ఉన్నారు సార్, మంచి ఆఫీసర్స్ ఉన్నారు. ఎక్కడే ఉంటారు చెడు ఆఫీసర్ అంటే మీకు ఎందుకు అడుగుతున్నా అంటే ఆ ఘటన మీ పాపకి కానీ నెక్స్ట్ వచ్చిన జనరేషన్కి కానీ ఒక్కొక్క లెసన్గా ఉంటుంది. అంటే ఎవరో చెప్తుంటే విన్నాను కానీ అదృష్టవశాత్తు నాకైతే అలాంటి వాళ్ళు ఎదురు కాకపోయినా ఎవరో చెప్తుంటే వింటాం సార్, మా సిఐ మా డీఎస్పీ సతాయిస్తాడు కొంచెం వింటుంటారని ఎవరో ఒకటి ఎరా ఇన్సిడెంట్స్. అంటే సతాయించడం అంటే రెండు రకాలు విన్నాం కానీ చార్జ్ మెమోలు ఇవ్వడం, అదే మన చార్జ్ మెంబర్ విత్డ్రా చేయాలంటే మళ్ళీ ఇబ్బంది పెట్టడం, ఏసీఆర్లో కరెక్ట్ రాయిపోవడం జరుగుతుంది. ఆ విధంగానా? లేదంటే నేను ఫ్యామిలీతో వస్తున్నాను నాకు రూమ్ పెట్టు లేదంటే అవి కొను ఇవి కొను అని? అట్లా ఏం లేదు సార్, ఏం లేదు కానీ అంటే కొన్ని చెప్పినప్పుడు సరిగా వినకపోతే, ప్రాపర్గా ఇన్ టైంలో వర్క్ చేసి పెట్టకపోతే, వాళ్ళకి సరిగా రెస్పాండ్ కాకపోవడము, ఫోన్లు ఇంట ఎత్తకపోవడము, పిలిచినప్పుడు టయానికి రాకపోవడము, చెప్పిన టైంకి రాకపోవడము, చెప్పిన టైంలో వర్క్ కంప్లీట్ చేయ, కొన్ని విషయాల్లో చెప్పిన టైంకి చేయకపోతే వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది. కానీ ఇప్పుడు మీరు ఏదో అన్ఫార్చునేట్లీ ఒక ఇన్సిడెంట్లో ఉండిపోతారు, నా మాట చెల్లుబాటు కాలేదని ఒక ఈగో ఫీలింగ్తో కొంతమంది ఆఫీసర్లు కొన్నిసార్లు అట్లా అరిసిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. ఆఫీసర్స్ విషయం తెలియక మళ్ళీ మనం పోయి విషయం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చాలాసార్లు ఆఫీసర్లు కోప్పడతారు సార్ విషయం సబ్జెక్ట్ తెలియకముందు. అప్పుడు అప్పుడు ఎందుకంటే పోలీసులో కొంచెం బాసిజం కాబట్టి కొంచెం ఉంటుంది సార్, ఐనాకిలో కొంచెం ఈ ఫీలింగ్స్ ఉంటాయి. దానివల్ల మనం ఏం చేయాలంటే కింద వాడు పై అతను చెప్పినప్పుడు ఇమీడియట్గా అప్పుడు ఏమి ఎలాంటి ఎదురు చెప్పకూడదు సార్, అది కొంచెం కోపం వస్తుంది ఆఫీసర్స్కి. వెంటనే యాక్సెప్ట్ చేసి గమ్మనే ఉండి మళ్ళీ సార్ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు చిన్న సబ్మిషన్ సార్ అని విధంగా సార్ ఇది సార్ పరిస్థితి అమ్మలంటే చెప్పారు, ఇది వాస్తవం అయితే ఇది సార్ అంటే చాలా వరకు యాక్సెప్ట్ చేస్తారు సార్. నేను నా సర్వీస్ మీ సర్వీస్ గురించి ఇంకొంతగా మాట్లాడే ముందు ఒకసారి ప్రశాంత్ గారు మాట్లాడారు. ప్రశాంత్ గారు చిన్నప్పటి నుంచి నాన్నగారు కష్టం నష్టం లాభం అన్నీ చూస్తుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే 24/7 కుటుంబాలకు దూరంగా ఉన్న డిపార్ట్మెంట్, ఒక పండగ ఉండదు, ఒక ఫంక్షన్ ఉండదు, ఒక ఏమి ఉండదు, హాస్పిటల్ కానీ ఏమి ఉండదు. చిన్నప్పటి నుంచి చూస్తున్న ఈ ఫీల్డ్లోకి మీరు ఎందుకు కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి అంటే అలా అనిపించేది, పబ్లిక్ సర్వీస్ పబ్లిక్కి దగ్గరగా ఉండి మనం చేసే సర్వీస్ ఏదో ఒకటి నేను ఎంచుకోవాలి అని అనుకున్నాను. సో దాంట్లో ఏ కష్టాలు ఉంటాయి నేను ఇంట్లో చూశాను, బట్ స్టిల్ నాకు అలాగే అనిపించింది, నాకు అదే నచ్చింది. అంటే అదర్వైజ్ నేను చెప్పాలంటే నేను ఒక 4 ఇయర్స్ పెట్టుకున్నాను, ఒక 4 ఇయర్స్ ట్రై చేసి రాకపోతే ఇంకా నేను ఏం జాబ్ చేయను. పోలీస్ అని పర్టికులర్గా ఏం లేదు, ఇదర్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అవి నా ఫస్ట్ ప్రిఫరెన్సెస్, తర్వాత నెక్స్ట్వి. అంటే ఇప్పుడు ప్రశాంతి మీకు పోలీస్ కానీ అదే ఐపీఎస్ ఐఏఎస్ టార్గెట్ అన్నప్పుడు మీరేమన్నారు, పోలీస్ వద్దమ్మా అన్నారా? అంటే యాజ్ ఏ లేడీ ఆఫీసర్గా కొంచెం ఇవి రౌండ్ ది క్లాక్ 24 అవర్స్ జాబ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కాబట్టి డిపార్ట్మెంట్లో మేము చూస్తాం కాబట్టి కొంచెం నాకు అంత ఇష్టం అనిపించలేదు కానీ, బట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఆమె నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే లేడీ ఆఫీసర్స్గా పోలీసులో ఉంటే చాలామంది లేడీస్కి హెల్ప్ఫుల్గా ఉంటాము, ఈ రోజుల్లో అదే కావాలి, నాకు కూడా అది ఇష్టము. యూనిఫామ్ అన్నా ఇమ్మీడియట్ ఇన్స్టాంటేస్ జస్టిస్ చేసే జాబ్ ఇది ఒకటే, కొరవన్నీ చేస్తాం కానీ లేట్ అవుతుంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా జరగాలంటే పోలీస్ చేతిలోనే ఉంటుంది, చాలామందికి సహాయపడగలుగుతాము కాబట్టి నాకు ఇదే ఇష్టంగా ఉందండి, నేను ఆప్షన్ పెడతానని. ఈవెన్ ఈవెన్ అదర్ ఆప్షన్స్ ఉంటే కూడా సీటు ఆప్షన్స్ అవి ఉంటే కూడా అవి తీసుకోకుండా ఫస్ట్ ఆప్షన్ దీన్నే పెట్టింది సార్. అంటే ఆమె మీకు కన్విన్స్ చేసింది చెప్పమ్మా. గ్రూప్ 1 అంటే గ్రూప్ 1కి ముందు సివిల్స్ ప్రిపేర్ అయ్యాం, నీ క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడ్డావు, ఎన్ని గంటలు కష్టపడ్డావు? బీటెక్ MBA చేశాను, MBA అయిన తర్వాత కోచింగ్కి వెళ్ళాను, 1 ఇయర్ కోచింగ్ అయింది, తర్వాత ఒక 3 అటెంప్ట్స్ ఇచ్చాను, 3 అటెంప్ట్స్ నేను క్లియర్ చేయలేదు. సో 4th అటెంప్ట్ రాసి నా జియోగ్రఫీ,
ఫోర్త్ అటెంప్ట్ ఇచ్చి రిటర్న్ వచ్చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇంట్లో కూడా చెప్పాను ఇది నా ఫైనల్ అటెంప్ట్, ఇక్కడ రాకపోతే నేను ఇంకా జాబ్ చేయను, అసలు ఇంకా పుస్తకమే ముట్టుకోను, ఎందుకంటే నాకు ఇదే చేయాలని ఉంది. ఇంకా నేను వేరేది ఏం చేసినా నేను నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. కావాలంటే ఆ తర్వాత ఏదైనా బిజినెస్ పెట్టుకోవడం, అంటే ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలనేది కూడా నాకు ఉంది కాబట్టి అలా అనుకున్నాను. తర్వాత ఆ ఇయర్ ఫైనల్ ఇయర్ గ్రూప్ వన్ వచ్చింది. గ్రూప్ వన్ రాస్తే సివిల్స్ రాలేదు. గ్రూప్ వన్ వచ్చింది. గ్రూప్ వన్ రాస్తే ఇది ఈ ఆప్షన్స్ పెట్టాను, ఇది సెలెక్ట్ అయ్యాను. రోజుకి అంటే ఒక 7-8 hours. అది కూడా ఎగ్జామ్ దగ్గరగా ఉన్నప్పుడు, లేకపోతే 6 hours. గ్రూప్ వన్ సెలెక్ట్ అయ్యారు అంటే సివిల్స్ రాలేదు, గ్రూప్ వన్ రాశారు. గ్రూప్ వన్ ఫస్ట్ అటెంప్ట్ వచ్చింది. అంటే ఆ ప్రిపరేషన్ యూజ్ అయింది, షార్ట్ టైం ఉన్నింది బట్ స్టిల్ ఆ ప్రిపరేషన్ యూజ్ అయింది అన్ని ఇయర్స్. ఓకే, గ్రూప్ వన్ సెలెక్ట్ అయినప్పుడు మీరు నాన్నగారు చెప్తున్నట్టుగా సిటీఓ పెట్టుకున్నారా ఏసీ పోలీస్కి పెట్టుకున్నారా? అది మా ఇద్దరికి డిస్కషన్ జరిగింది. డాడీ సెకండ్ ఆప్షన్ సిటీఓ పెట్టుకో, ఇలా రౌండ్ ద క్లాక్ చేయాల్సి ఉంటుంది అని అన్నారు. కానీ నాకు ఇష్టం లేదు, సో నేను చెప్పాను లేదు నా ఏమో ఫస్ట్ ఆప్షన్ నాది ఆర్డీఓ, అది రావచ్చు, రాకపోయినా సిటీఓ నాకు ఇష్టం లేదు, నేను డిఎస్పి పెట్టుకుంటాను అని చెప్పాను. రెండు నాకు ఇష్టం, ఈక్వల్గా రెండు ఇష్టము. సో ఇది వచ్చింది, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, ఫస్ట్ ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? ఆ ట్రైనింగ్ ఉన్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయి, ఫిజికల్ ట్రైనింగ్ ఎందుకు వచ్చారా బాబు అని అనిపించింది? అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒక మూమెంట్ అలా అనిపిస్తుంది, కానీ ఆ తర్వాతే వెంటనే లేదు మనం వేరేలా, ఈ కొన్ని రోజులే కదా ఈ ఫిజికల్ ట్రైనింగ్, తర్వాత అంతా ఏమి ఉండదు కదా. ఇంకొకటి ఏంటంటే ఆ ఫిజికల్ ట్రైనింగ్లో మనం ఏదైతే పెయిన్ అండర్గో అవుతామో, సో అవన్నీ మనకి తర్వాత చాలా స్ట్రాంగ్ చేస్తాయి, చాలా కాన్ఫిడెన్స్ ఇస్తాయి నిజంగా. అందుకనే అంటే వాళ్ళు ఎప్పుడూ ఆలోచించే పెట్టుంటారు. ఇప్పుడు మేము గ్రేహౌండ్స్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఇంకా ప్రతి ఒక్కరికి ఇంకా చాలా బాధగా ఉంటది అన్నమాట. అన్ని చేస్తాం, అన్ని అబ్స్టకల్స్ చేస్తాం. గ్రేహౌండ్స్ లో తీసుకునేసరికి మీరు రోజుకి 15-20 కిలోమీటర్లు కంటిన్యూగా వాక్ చేయాల్సి వస్తుంది. నేను 73 kgs నుంచి 59 kgs అయిపోయాను అనమాట. అంటే జాయిన్ అయ్యే ముందు అంటున్నాను, తర్వాత 59 వచ్చేసాను ఎండ్ ఆఫ్ ద ట్రైనింగ్. సో అన్ని చేసేవాళ్ళం, అంటే ప్రతిదీ. ఇప్పుడు మనం రోప్ చూస్తే ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా వాల్ జంప్ చేయాలన్నా అవన్నీ మనం చేస్తుంటాం కాబట్టి ఒక విమెన్ ఆఫీసర్ ఇది చేయలేరేమో అలాంటిది ఏమీ ఉండదు. ఓకే, మీరు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్కడ ఇచ్చారు? ఫీల్డ్ ట్రైనింగ్ విశాఖపట్నం సిటీ. విశాఖపట్నం సిటీ, ఓకే. అక్కడ ఏం ఏ పోలీస్ స్టేషన్లో మీరు ట్రైనింగ్ తీసుకున్నారు? భీమ్లీలో చేశాను, తర్వాత పర్వాడ చేశా, తర్వాత ద్వారకా. అప్పుడు ఆఫీసర్లు మీకు ఏ విధంగా గైడ్ చేశారండి? మంచిగా గైడ్ చేశారు అందరూ, అంటే ప్రతి ఒక్క రికార్డ్స్ చూపించడం కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ బాగా షేర్ చేయడం, అవి ఇంపార్టెంట్ కదా బుక్లో ఉండేదానికంటే. సో అలా. మీ నాన్నగారు ఏ విధంగా మీకు సహకరించారు? ప్రతి విషయంలో అండి, ఏదన్నా కేసు వస్తే ఇలా వచ్చింది అంటే చెప్తారు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఇలా ఇలా చూసుకో, ఇవి మిస్ చేయొద్దు అని చెప్పి. సార్, దానికన్నా ముందు పాసింగ్ అవుట్ పెరేడ్లో కూతురుని చూడగానే మీకు ఏమనిపించింది అండి యూనిఫామ్లో? పాసింగ్ అవుట్ పీరియడ్లో కూతురుని చూడడం కంటే, పాసింగ్ అవుట్ పీరియడ్లో చూడడం కంటే ఇక్కడ ఒక చిన్న విశేషం ఏంటంటే, షీఈస్ ద పెరేడ్ కమాండర్. పెరేడ్ కండక్ట్ చేసింది, పెరేడ్ కమాండర్ ఒక 2 days ముందు తెలిసింది. అంటే కమాండర్స్గా ఒక 5-6 మందిని సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, ఫైనల్గా ముందు 2 రోజుల ముందు ఒకరిని డిక్లేర్ చేస్తారు. అంటే కమాండు మార్చింగ్ ఇవన్నీ చూసి ఒక 2 days ముందు చెప్పింది పాప, పెరేడ్ కమాండర్ నేనే పెరేడ్ జరిపించాలని. అది చూడడానికి బంధువులుగా అందరం పోయినాం పెరేడ్ చూడగానే. దగ్గర దగ్గర 2 hours పట్టింది, 2 hours చేస్తే పెరేడ్ కావండి. అది చాలా అసలు అది ఆనందానికి చెప్పడానికి లేదు. 25 మందిలో పెరేడ్ కమాండర్ పెరేడ్ అంతా ఏమే అనిపించింది. చాలా అనిపించిందా ఇంట్లో ఆడుకున్న నా కూతురు ఈ ఒక గ్రూప్ ఒక పెరేడ్ కమాండర్ అయింది యూనిఫామ్ వేసింది? అప్పుడు ఏమనిపించింది అంటే ఒకవేళ సిటీ ఆప్షన్ పెట్టుకోమన్నాను కదా, సిటీ ఆప్షన్ పెట్టుకుంటే ఇలాంటి చూసి ఉండలేము కదా, మీకు అదృష్టం ఉంటుంది. మిస్ అయిపోయి ఉంటే డీజీ గారు, హోమ్ మినిస్టర్ గారు లేదా ఉన్నారు, ఇంత మంది ఐపీఎస్ ఆఫీసర్ మధ్యలో పాప ఒక పెరేడ్ కమాండర్గా పెరేడ్ రన్ చేసింది కదా. పెరేడ్ కమాండర్ కాకుండా మీ బాసుల ముందు చాలా గర్వంగా చెప్పుకున్నారు కూతురుని, అప్పుడు మీ బాసులు అందరు మీకు ఏమన్నా ఏమని లేదు, వాళ్ళు చాలా
సాటిస్ఫైడ్గా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంతా గ్రూప్ ఫొటోస్ తీసుకున్నాం డీజీ గారితో, ఐజీ గారితో, అందరితో. చాలా బాగా అనిపించింది అది అకేషన్. అంటే మీ పాపని ఇంత చక్కగా పెంచినందుకు మీకు ఒక గిఫ్ట్ అయిపోయింది అక్కడ. కరెక్ట్ సార్. అది తర్వాత మీరు ట్రైనింగ్ వైజాగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? గుంటూరు. గుంటూరు. ఓకే. గుంటూరులో చారు తీసుకున్నప్పుడు ఏమనిపించింది? అంటే మీకు ఒక లక్ష్యం ఉంటుంది కదా, ఏమనుకున్నారు? ఏమనుకున్నానంటే నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి వినాలి. అంటే టూ పార్టీస్ ఉంటాయి ప్రతి కంప్లైంట్లో, రెండిటికీ ఒక వర్షన్ ఉంటుంది. సో ఇద్దరిని కూర్చోబెట్టి వినాలి. విమెన్ వచ్చినప్పుడు ఎస్పెషలీ, అంటే లిమిట్స్తో సంబంధం లేకుండా విమెన్ వచ్చినప్పుడు వాళ్ళ బాధ కూడా మనం వింటే, చాలామంది వస్తారు, మేడం మాకు ఇలా ఉంది, ప్రాబ్లం ఉంది అంటే, ఒక విమెన్ ఆఫీసర్ కాబట్టి నేను ఒక ఆమె ఒక విమెన్ కాబట్టి ఈజీగా చెప్పుకోగలుగుతారు. అది మేము అబ్జర్వ్ చేసాం. వింటే చాలు, వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా వరకు. ఇప్పుడు డాడీ ఏం చెప్పారు, నిజంగానే అది అందరూ చెప్తారు. అదే కూర్చోబెట్టి మనం వింటే కొంచెం బర్డెన్ తీరిపోతుంది వాళ్ళకి. వాళ్ళకి భర్త పెట్టే వేధింపులు అవ్వచ్చు, లేదా బయట వేధింపులతో వాళ్ళు అదొక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఓన్ చేసిన విధంగా మీరు ప్రవర్తిస్తే వాళ్ళు ఓన్ నుంచి వాళ్ళు ఓపెన్ అయిపోతారు. సార్ అన్నట్లుగా టెన్షన్ పోతుంది చాలా తగ్గిపోతుంది. ఓకే. ఇప్పుడు మీరు ఆ విధంగా ఆ లక్ష్యంతో మీరు సీట్లో కూర్చొని చార్జ్ తీసుకున్న తర్వాత అటువంటి కేసీఆర్ మీ దగ్గర వచ్చిందా? ఒకటేనా చెప్పండి, ఒకటి పేరు చెప్పకుండా మీకు బాగా ఈ తక్కువ కాలంలో. నేను జాయిన్ అయ్యి 1 మంతే అయింది. అంటే కేసెస్ వస్తూ ఉంటాయి, వింటూ ఉంటాం. అంటే అది ఎలా ఉంటుంది అంటే ఒక రోజుతో అయిపోదు, వస్తూ ఉంటారు. మళ్ళీ మళ్ళీ మేడం మళ్ళీ కాంటాక్ట్ చేయొచ్చా అంటే మనం కాన్స్టెంట్గా వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంటాం, ఫోన్ ద్వారా కానీ, కాల్స్, మెసేజెస్. జెన్యున్ అండి. మళ్ళీ ఇక్కడ కొన్ని వేరేగా కూడా వస్తూ ఉంటాయి, మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, మేము పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయిని తీసుకొని రండి, అలాంటివి కాదు. జెన్యున్ గా ఉండే వాళ్ళకి ఫోర్ నైన్టీ ఎయిటే కాదండి, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు మేడం, ఇప్పుడు ఏం చేయాలి, నేను కంప్లైంట్ చేస్తే ఇంట్లో పరిస్థితి బాగాలేదు, ఫ్యామిలీలో పరువు పోతుంది, ఏం చేయమంటారు అని చెప్పి వస్తూ ఉంటారు. మాకు పిల్లలు ఉన్నారు, మేము బయట అంటే మ్యారేజ్ అయి ఉంటుంది, హస్బెండ్ ఉంటాడు, నన్ను పెళ్లి చేసుకుంటాను, ఇట్లాంటివి కేసు పెట్టమని మనం చెప్పలేం వాళ్ళ కేసుకి ముందుకు రానప్పుడు. సో ఏం చేయాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఒక గోల్ ఉండాలి. వీళ్ళు ఫినాన్షియల్గా ఉంటే వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి ఉంటుంది. సో ఇంకా అలాగా వాళ్ళకి కొంచెం కాన్స్టెంట్గా కౌన్సిలింగ్ అవసరం అండి. బీటెక్ చేశారు, కాలేజ్ చదువుతున్నప్పుడు కొన్ని కొన్ని ఘటనలు జరుగుంటాయండి, ర్యాగింగ్ అవ్వచ్చు, ఈవ్ టీచింగ్ ఇవ్వండి. మీరు ఈవ్ టీచింగ్ ఎదుర్కొన్నారా, ఫేస్ చేశారని అడగను కానీ, అటువంటి మీకులో మీ బ్యాచ్మేట్స్లో కానీ మీకు మీ ఫ్రెండ్స్లో కానీ జరిగినప్పుడు, లేదంటే నిర్భయ లాంటి ఘటనలు, దిశ లాంటి ఘటనలు చూసినప్పుడు, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ రాకముందు సంఘటన అంటున్నా, మీలో ఒక కసి ఉంటుంది ఇటువంటి వాళ్ళని ఏదో చేయాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలని, లేదా ఆఫ్ ద రికార్డ్ ఏదో చేయాలి, ఏదో ఒక ప్రతి ఒక్క మహిళకి ఒకటి ఉంటుంది. అటువంటి ఫీలింగ్తో మీరు యూనిఫామ్స్ వచ్చారు, అంటే అది సివిలియన్, అది ఇప్పుడు యూనిఫామ్ సర్వీస్లో ఉన్నారు. అటువంటి సంఘటనలు ఎవరైనా చేసినట్లు వాడు కానీ మీ దగ్గరికి వస్తే ఏం చేస్తారు? అకార్డింగ్ టు లా చేస్తామండి. మన పర్సనల్వి పెట్టకూడదండి ఎప్పుడు. అంటే పర్సనల్ అంటే పర్సనల్గా తీసేసుకొని అట్లా కాదు, అకార్డింగ్ టు లా వాళ్ళు చేసిన నేరానికి వాళ్ళకి వర్తించే సెక్షన్స్ వేయటము అకార్డింగ్ టు లా. మన ల్యాప్సెస్ లేకుండా, నిజంగా జెన్యున్ కేసు అయితే మన ల్యాప్సెస్ లేకుండా చూసుకోవాలి. కానీ అది విక్టిమ్కి పెద్ద సాటిస్ఫాక్షన్ ఇవ్వరండి. మీరు ఒక ఈవ్ టీజర్లో, లేదంటే ఒక రేప్ కేసులోనో, లేదంటే మాస్టాలజీస్ లేదంటే 354లోనో 376లో తీసుకొస్తే వాళ్ళకి ఇమీడియట్ జస్టిస్ అడుగుతారు వాళ్ళు. అంటే ఆ పార్టీకి సార్ మీ నాన్నగారు అడిగినట్టు చెప్పినట్లుగా వాళ్ళ ముందే వాళ్ళని శిక్షిస్తే చాలు అన్నట్టు ఉంటారు. మీరు అకార్డింగ్ లా 376 లేదా 376 354D ఇవన్నీ యాడ్ చేసి జైలుకి పంపిస్తే 506 509 ఇస్తే అది ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత శిక్ష పడుతుంది, ఇప్పుడు మాకేంటి అని ఉంటారు. అటువంటి క్వశ్చన్ వస్తే మీరు ఏం చేస్తారు? లేదండి, అలాంటివి ఇప్పుడు చేయడానికి లేదు, మేమేం అలా చేయము. బట్ మా ల్యాప్సెస్ లేకుండా వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడేలాగా తొందరగా ఛార్జ్షీట్ ఫైల్ చేసి మేము కాన్స్టెంట్గా దాన్ని చూసి. అటువంటి పనిష్మెంట్ కావాలని ఎవరైనా మీకు అడిగితే మీరు ఈ విధంగా గైడెన్స్ వాళ్ళకి కౌన్సిలింగ్ చెప్తారా, లేదు చట్టం ప్రకారం మనం న్యాయం ఉంది లా చేస్తుందని చెప్పుకొస్తారా, లేదంటే వాళ్ళ ముందే కొంచెం ట్రీట్ చేస్తారా?
అలాంటివి చేయనండి. ఓకే, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో కరప్షన్ అనేది ఒకటి కనిపిస్తుంటుంది, కనిపిస్తుంటుంది వినిపిస్తుంటుంది. మీ నాన్నగారు డిపార్ట్మెంట్ చూసారు కాబట్టి, మీ నాన్నగారు మీకు ఏం చెప్పారు కరప్షన్ గురించి? కరప్షన్ గురించి ఏం చెప్పారంటే, తీసుకోమని చెప్పడం అనట్లేదండి. పోలీస్ డిపార్ట్మెంట్లో కరప్షన్ అనేది ఉంటుంది, అన్ని డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటుంది. మనము తీసుకోవాలనుకుంటే అది వేరే సంగతి, వద్దు అంటే మనల్ని ఎవరు ఆపుతారు? అది అంతే, నాకు వద్దు అంటే నాకెవరు ఇవ్వరు, అంతే, నేనే చెప్పేస్తే ఓపెన్ గా. వద్దు అన్న కాదండి, మీకు ఆఫర్ ఇవ్వడం కూడా ఇప్పుడు నేరమే. పీసీ యాక్ట్, ప్రిన్సిపల్ కరప్షన్ యాక్ట్ ఉంది, మీకు ఆఫర్ చేయడం కూడా నేను క్రిమినల్ అవుతా. ఇది కాకుండా నాన్నగారు డిపార్ట్మెంట్ లో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటే మీ నాన్నగారు మీకు ఎలాంటి గైడెన్స్ ఇచ్చారు? డిసిప్లిన్ ఉండాలి, తర్వాత ఆఫీసర్స్కి ఒబీడియంట్గా ఉండాలి. సో డిసిప్లిన్ వైజ్ అన్నీ చెప్పారండి. నెక్స్ట్ అకార్డింగ్ టు లా చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి ఒక్కరిని మనం సాటిస్ఫై చేయలేమండి, కానీ వాళ్ళతో మంచిగా మాట్లాడాలి, ఇలాంటివి చెప్పారు. ఇంటిగ్రిటీ ఉండాలి. ఏ విధంగా అంటే, నాన్నగారు చెప్తున్నారు కదా స్టేషన్కి వచ్చిన తర్వాత మాట్లాడితే చాలు అనేది, అటువంటి టిప్స్ ఇచ్చారా మీకు? ఇచ్చారండి. నేను చెప్తున్నాను, నేను కూడా ఇప్పుడు అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాను. కూర్చోబెట్టి ముందు వాళ్ళతో మాట్లాడతాం. అంటే మనం ఒక ఫీలింగ్ ఉందనుకోండి, వీళ్ళు బ్యాడ్ అన్నట్లు, అది వాళ్ళ ముందు ప్రొజెక్ట్ చేయొద్దు, ముందు విందాం వాళ్ళని కూడా అన్నట్లు. ఓకే, ఇప్పుడు ఏపీలో దిశ యాప్ అనేది బాగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. దిశ ఒకటి ఉంది, తర్వాత సైబర్ క్రైమ్ కూడా వినిపిస్తుంటుంది, వాటితో పాటు క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్, వీటి మీద మీరు ఎక్కువ ఏ విధంగా ఫోకస్ చేస్తున్నారు? అలాంటి కేసెస్ వస్తే మనకి, ఎవరన్నా ఇలా సైబర్ స్టాకింగ్ కానీ ఇలాంటివి ఏమన్నా వస్తే, ఖచ్చితంగా మేము ఆ రిలెవెంట్ సెక్షన్స్ పెట్టి ఇమీడియట్గా వాళ్ళని బ్లాక్ చేయడము, ఇమీడియట్గా వాళ్ళకి థ్రెట్ లేకుండా చేయటము. ఈ సైబర్ రిలేటెడే కాకుండా, ఇప్పుడు దిశ అంటున్నారు, సో మేము కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నేను ప్రాక్టికల్ ఫీల్డ్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు కూడా వెళ్ళేవాళ్ళం అన్నమాట, ఈ దిశ యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, అందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి అంటే, మనం వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఊరికే డౌన్లోడ్ చేసుకోండి అంటే వాళ్ళకి వాళ్ళ ఆ యూస్ తెలియదు. ఇప్పుడు మేము ఈ డ్యూటీ మీట్లో కూడా స్టాల్ పెట్టింది రీజన్ అదే, ఇలా అవుతుంది, ఇలా వర్క్ అవుతుంది అంటే వాళ్ళకి ప్రతిదీ చూపిస్తాం అన్నమాట. మీరు ఇలా ప్రెస్ చేయంగానే ఎక్కడికి వెళ్తుంది అది, అంతా లైవ్లో చూపిస్తాం. సో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది దీన్ని యూజ్ ఏంటి అని చెప్పి. అవి పెట్టింది వాళ్ళ బెనిఫిట్ కోసమే, వాళ్ళు దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే చాలా వరకు మనం క్రైమ్ ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఒక లక్ష్యంతో వచ్చారు పోలీస్ స్టేషన్కి, పోలీస్ అవ్వాలి, నాన్నగారిని చూశారు. మీ నాన్నగారు ఏ విధంగా పబ్లిక్కి సర్వీస్ చేశారు, ఆ విధంగా మీరు అవ్వాలనుకుంటే నాన్నగారు కొన్ని టిప్స్ ఇచ్చారు, కంటిన్యూ అవుతారు. అసలు మీకు ఒక గోల్ ఉండాలి కదా, మీ గోల్ ఏంటి? నా గోల్ చెప్పాను కదండి, మీరు ఐపీఎస్ కాకుండా పోలీస్ అవ్వాలని వచ్చారు, అయిపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ విధంగా పబ్లిక్ అవ్వాలి, ఒక గోల్ రీచ్ అవ్వాలి అనుకున్నారా? పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అండి, అది విమెన్ సేఫ్టీ మాకు ఇంపార్టెంట్, చైల్డ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇవి మెయిన్ అన్నమాట. సో ఆ రకంగా మేము ఏం చేయగలము అంటే, మేమే పీపుల్ దగ్గరికి వెళ్తున్నాం ప్రతిదానికి. అంటే వాళ్ళకి ఏదన్నా నీడ్ ఉంది అంటే మేము వెళ్ళిపోతున్నాం, ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ విజిబుల్ పోలీసింగ్ ముందున్నట్లు కాదు. ఇప్పుడు ఈజీగా పోలీస్ దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు ఎవరికైనా ఏదన్నా ప్రాబ్లం అంటే ఫస్ట్ వచ్చేది పోలీస్ స్టేషన్కే అండి, ఎవరు ఎన్ని తిట్టినా కానీ ఫస్ట్ పోలీస్కే కాల్ చేస్తారు. కింద కాకపోతే పైకి, పైకి అలా పోలీస్కే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఎక్కడో మా మీద కొంచెం ట్రస్ట్ ఉంది వాళ్ళకి, కాదండి పోలీస్ మీద హోప్స్ పెరిగిపోయి పబ్లిక్, ట్రస్ట్ అయితే ఉంది, లేదని చెప్పలేము. సో ఒక హైయర్ ఆఫీసర్ చెప్తే వింటారేమో అని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సో అప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం విని వాళ్ళకి హెల్ప్ చేస్తే. ఓకే, సాధారణంగా అమ్మాయిలకి ఎక్కువగా క్రైమ్ జరుగుతుంటాయి, సైబర్ క్రైమ్ అవ్వచ్చు, ఒకప్పుడు బాడీ అఫెన్స్ జరిగేవి, దాన్ని మారిపోయి దాని ప్యాటర్న్ మారింది. ఇప్పుడు వాడు ఇంట్లో, ఇంతకుముందు రోడ్డు మీదకి వచ్చి చేసేవాడు, వాడు ఇంట్లో కూర్చొని ఇప్పుడు అమ్మాయిని అరెస్ట్మెంట్ చేస్తాడు. ఆ విధంగా సైబర్ బాధితులు కాకుండా ఉండాలంటే అమ్మాయిలకి ఒక మహిళగా మీరు చెప్పండి, ఏం చెప్తారు? ఇప్పుడు మన గవర్నమెంట్ దిశ యాప్ అని పెట్టిందండి. అన్నెసెసరీ యాప్స్ కాకుండా ఇలాంటి యాప్స్ మనం పెట్టుకుంటే మొబైల్ ఫోన్లో క్రైమ్ ప్రివెంట్ చేయొచ్చు. అంటే ఇమీడియట్గా మనకి ఎప్పుడు మనం ప్రమాదంలో ఉన్నా కానీ, ఏ అవసరం ఉన్నా కానీ అది నొక్కితే వాళ్ళు హెల్ప్ చేస్తారు. అంతేకాకుండా ఇప్పుడు సైబర్ రిలేటెడ్ అంటే, మన ఫోటోస్ మనం పబ్లిక్లో పెట్టేస్తే ప్రాబ్లం అవుతుంది. అంటే ప్రతిసారి మనం పబ్లిక్లో పెడితేనే అవ్వట్లేదు, చాలా దగ్గరలో మిస్యూజ్ అయిపోతుంది సోషల్ మీడియాలో. ఒకవేళ అలా అయిన వెంటనే మనం పోలీస్ దగ్గరకు వస్తే
దానికోసం మాకు ట్రైనింగ్స్ అన్నీ ఇస్తారండి, సైబర్ రిలేటెడ్ క్రైమ్ని ఎలా డీల్ చేయాలి అని చెప్పి. సో ఇమీడియట్గా పోలీస్ దగ్గరకు వస్తే, ఇప్పుడు విమెన్ పోలీస్ దిశ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, సో వాటిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయితే వాళ్ళు వెంటనే తీసుకోవాల్సిన నెసరీ యాక్షన్ తీసుకొని అది కొంచెం వాళ్ళకి వచ్చిన డ్యామేజ్ కొంచెం కంట్రోల్ చేయడం జరుగుతుంది. అంటే రెండు రకాలు మీరు చెప్తుగా వినిపిస్తున్నారు మీకు ఆన్సర్లో. ఒకటి, అన్నెసరీ యాప్స్ పెట్టుకోదంటున్నారు, కానీ మన చాలామంది అమ్మాయిల దగ్గర ఉన్న యాప్సే అవి కదా, స్విగ్గీలు జొమాటోలు ఉంటాయి కదా, అవి ఎంత ఇంపార్టెంటో దీన్ని కూడా అంతకంటే ఇంపార్టెంట్గా వాళ్ళు భావించి దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనం చాలా వరకు క్రైమ్ ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, కానీ ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది. మీరు అన్నారు మన ఫొటోస్ సోషల్ మీడియా పెట్టద్దని, కానీ ఎవరో ఫ్రెండ్ పంపిన రిక్వెస్ట్కి వీళ్ళు రెస్పాండ్ అవుతుంటారు, దాని తర్వాత క్లోజ్ ఫ్రెండ్ కదా అంటూ వీళ్ళకి సంబంధించిన వేరే వీడియోస్ పెడుతుంటారు, అది ఎంతవరకు సెక్యూరిటీ వాళ్ళకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా పెట్టకూడదండి. ఎవరు అంటే మనకి అంటే ఇప్పుడు ఎలా అవుతుందంటే మనం ఎవరిని నమ్మలేము, తెలిసిన వాళ్ళని నమ్మలేని పరిస్థితి, తెలియని వాళ్ళని ఇంకా అస్సలు నమ్మలేము. సో అలాంటప్పుడు ఒకవేళ నిజంగా అలాంటి పొరపాటు ఏదన్నా జరిగినప్పుడు వాళ్ళు మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అంటే ఇమీడియట్గా స్టేషన్లో అప్రోచ్ అయితే నేను అదే అంటున్నాను కదా, మేము ఆ కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఆ డ్యామేజ్ కంట్రోల్ చేస్తాం. ఓకే సార్, మీరు చెప్పండి. ఇప్పుడు ప్రశాంతి గారు చెప్తున్నారు ఒక గోల్ వచ్చింది, మీ టైప్లో ఇంటరాక్షన్ అయిపోయింది, ఇప్పుడు అది కాదు, ఆమె టెక్నాలజీ యాజ్ పర్ లా వెళ్తారంటున్నారు, అది ఇప్పుడు అయ్యే పని ఉంటుందా, జరుగుతుందంటే? సైబర్ క్రైమ్ డిటెక్ట్ చేయాలంటే ఈ టెక్నాలజీతోనే డిటెక్ట్ చేయాలి. సైబర్ క్రైమ్స్ వరకు మాత్రం టెక్నాలజీతోనే డిటెక్ట్ చేస్తాం. సైబర్ క్రైమ్ టెక్నాలజీ చేస్తారు కరెక్టే, ఒక ఎక్విజిట్ దొరికినప్పుడు అమ్మాయికి వేధించడం, మిగతా క్రైమ్ పక్కన పెడతాం, అమ్మాయికి వేధించిన వాడు కానీ ఎవరైనా మీ టైంలో దొరికితే ఏం టీజర్ మీరేం చేసేవారు? అంటే అప్పుడు పాత రోజుల్లో థర్డ్ డిగ్రీస్ అనేవి ఉండేవి మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేవి, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ కొన్ని సంవత్సరాల నుంచి అలాంటివి ఏం లేవు, మామూలుగానే మాట్లాడడం. అంటే మీరు చేసినట్లు చేయమంటారా లేదంటే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా? లేదు, అప్పట్లాగా పాత రోజుల్లాగా పోలీసు. ఫైనల్గా చెప్పండి, 26 సంవత్సరాల అనుభవం మీ కూతురికి ఏ విధంగా చెప్తారు, ఒక టిప్ చెప్పండి. ఏం లేదు, నేను ఒకటే చెప్తానండి, పోలీస్ డిపార్ట్మెంట్ డిసిప్లిన్ మీద డిపెండ్ అయింది, వితౌట్ డిసిప్లిన్ పోలీస్ డిపార్ట్మెంట్ లేదు. డిసిప్లైన్గా ఉన్నప్పుడు పనిలో కానీ మన ప్రవర్తనలో కానీ మన లైఫ్లో కానీ సక్సెస్ స్కేల్ ఎక్కువ ఉంటుంది పర్సంటేజ్. నేను చెప్పేది ఏంటంటే పాపకి డిసిప్లైన్గా ఉండాలి, ఒబీడియంట్గా ఉండాలి ఆఫీసర్కి. అవతల వాడు ఒకవేళ మిస్యూస్ ఫెలో అయినా కూడా మనం ఊరికే దాన్ని పోయి ఎత్తనేసుకోకూడదు, అంత మంచిగా మాట్లాడి బాబు ఇది కాదు ఇది యాజ్ పర్లా ఇది కొట్టుకోవట్లేదు చెప్పంపించడమే కానీ అట్లా కాకుండా చేసుకొని మన టెంపర్స్ మనం ఏదో ఇంట్లో ఇంకొకరితో వచ్చినటువంటి ఆ టెంపర్మెంట్స్ అన్ని వాడి మీద చూపిస్తే పరిస్థితులు బాగాలేవు. లీగల్గా ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి, హ్యూమన్ రైట్స్ అని వాళ్ళని వీళ్ళని మీడియా అని చాలా మంది జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది తర్వాత దానివల్ల. కాబట్టి వీలైనంత వరకు సర్దుకొని పోవడం, కరెక్ట్ పర్సన్ని యాజ్ పర్లా వాడిని పని చేయించడం, ప్రొసీజర్ ప్రకారం పోవడం, బట్ ఆల్ డిపార్ట్మెంట్స్తో మంచి లైజన్ పెట్టుకుని పని తను పని చేసుకుపోవడం, అంతవరకు నేను గైడ్ చేస్తాను. రైట్ మేడం, మీరు ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడున్న జనరేషన్కి పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? ఇంట్రెస్ట్ ఉంటే అండి ఖచ్చితంగా ఈ జాబ్ ఎంజాయ్ చేస్తారు, అది ఒకటే చెప్పగలను. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆ రోజు అంటే ఎవ్రీడే మనకు ఒకేలా ఉండదు, ఒక రోజు చాలా వర్క్ బర్డన్ ఉంటుంది, ఇంకొక రోజు కొంచెం టైం దొరకచ్చు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆ వర్క్ ఎక్కువ ఉన్న రోజు కూడా మనం ఎంజాయ్ చేస్తామండి. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకు నేరుగా సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక్కటే అంటున్నారు శ్యామ్ సుందర్ గారు, ఆయన గారాల పట్టి ప్రశాంతి. ప్రజలకి ఎంత సేవ చేస్తే అంత బెనిఫిట్ ఉంటుంది, అంటే బెనిఫిట్ అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆశీస్సులే మనకు బెనిఫిట్ అంటున్నారు. వాడు ఎంత కష్టపడినా ప్రజల నుంచి వాళ్ళ ఆనందం ఉన్నారంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఆనందం ఈ కష్టం మర్చిపోతాం అంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వారు మంచి ఎంజాయ్ చేయాలనుకుంటే వేరే డిపార్ట్మెంట్ కాకుండా ప్రజలకు సేవ చేయాలనే కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ఖచ్చితంగా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటూ ప్రశాంత్ గారు కూడా అందరికీ ఇన్వైట్ చేస్తున్నారు. ఇది ఈ వారం శ్యామ్ సుందర్ గారు, ప్రశాంత్ గారు ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం, అందువరకు నమస్కారం. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. For more videos,
ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.